హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ ట్రెండ్. నేను మీ కృష్ణ. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల మీద, రాజకీయ నాయకుల ప్రసంగాల మీద, వాళ్ళ అఫడబీట్ల మీద, మేనిఫెస్టో మీద రకరకాలుగా ఫన్నీగా క్రియేట్ చేసినటువంటి మీమ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఆ మీమ్స్ ఏంటనేవి ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఫస్ట్ మీమ్ చూసుకున్నట్లయితే, చంద్రన్న సూపర్ సిక్స్, జగనన్న నవరంధ్రాలు ప్లస్, అంటే ఆంధ్రప్రదేశ్లోని రెండు ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి మేనిఫెస్టోల్ని ఉద్దేశించి ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఈ మీమ్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి సూపర్ సిక్స్ గురించి, అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి నవరత్నాలు ప్లస్ వాటి గురించి ఈ మీమ్ క్రియేట్ చేస్తూ, చంద్రన్న సూపర్ సిక్స్, జగనన్న నవరంధ్రాలు ప్లస్, ఇక్కడ నవరత్నాలు ప్లస్లో నవరంధ్రాలు అని పెట్టి ఈ మీమ్ని క్రియేట్ చేసి ఫన్నీగా దీన్ని ట్రోల్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్, గత 5 ఏళ్లలో ఒక్క లోను కూడా ఇవ్వలేదు, కానీ ఇంకోసారి గెలిపిస్తే ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీలోని పేదవాళ్లకు లోన్లు ఇస్తాడంట ఈ జలగగాడు, అంటూ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఈ మీమ్ని క్రియేట్ చేశారు. గడిచిన 5 ఏళ్లలో ఒక్క లోను కూడా ఇవ్వలేదు, కానీ మళ్ళీ గెలిస్తే ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు ఓసీలలోని కొంతమంది పేదవాళ్లకు లోన్లు ఇస్తాడంట ఈ జలగగాడు, అంటూ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతుంది. నెక్స్ట్, జగన్మోహన్ రెడ్డిని, అలాగే జగన్మోహన్ రెడ్డి నుదుటికి తగిలినటువంటి గాయాన్ని ఉద్దేశించి ఈ మీమ్ని క్రియేట్ చేశారు యాంటీ జగన్. ఏంటి బాబు, ఏం పోయింది అంటూ కృష్ణ భగవాన్ ఒక బాలుడిని ఉద్దేశించి అడగ్గా, నిన్నటి వరకు బ్యాండేజ్ ఉంది సార్, ఈరోజు బ్యాండేజ్తో పాటు మచ్చ కూడా పోయింది అంటూ, ఇక్కడ మచ్చ లేదు, నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగిన తర్వాత అక్కడ ఆయనకి 2-3 కుట్లు పడ్డాయి, ఆ తర్వాత బ్యాండేజ్ కూడా ఉండేది, కానీ ఎప్పుడైతే బ్యాండేజ్ తీసేశాడో ఆ కుట్లు తాలూకు మచ్చ అయితే కనపట్టలేదు అనే ఉద్దేశంతో ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతుంది. నెక్స్ట్, ఇదేం మేనిఫెస్టో, వైసీపీ మేనిఫెస్టోపై సొంత పార్టీలోనే పెద విరుపు. మొన్న జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి మేనిఫెస్టోని విడుదల చేసినటువంటి నేపథ్యంలో ఆ మేనిఫెస్టోని ఇతివృత్తంగా తీసుకొని ఈ మీమ్ని క్రియేట్ చేశారు. వైసీపీ నేతలకే జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి మేనిఫెస్టోలోని అంశాలు నచ్చలేదు అంటూ ఈ మీమ్ని అయితే క్రియేట్ చేశారు. వైచిప్స్ అంటూ వాళ్ళ రియాక్షన్ ఏంటనేది ఒకసారి చూస్తే, ఈ మేనిఫెస్టోతో మనం ఎలా గెలుస్తామన్నా అంటూ వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నట్లుగా, మనం గెలుస్తామని మీరు ఇంకా నమ్ముతున్నారా రా అంటూ జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులను ఉద్దేశించి మాట్లాడుతున్నట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతుంది. నెక్స్ట్, 175కి 175 సీట్లు మాకే వస్తాయి బ్రో అంటూ పేటీఎం బ్యాచ్ చెబుతున్నట్లుగా, దానికి బా చెప్పారు, ఇంతకీ మీకు తెలంగాణ రిజల్ట్స్ గుర్తున్నాయా అంటూ ఏబిఎస్ గారు బ్రహ్మానందం అడిగినట్లుగా ఒక మీమ్ని క్రియేట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతూ ఉంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే పేటీఎం బ్యాచ్ ఏమో 175కి 175 సీట్లు మాకే వస్తాయి బ్రో అంటూ వాళ్ళు చెప్పడం, బాగా చెప్పారు ఇంతకీ మీకు తెలంగాణ రిజల్ట్స్ గుర్తున్నాయా అంటూ పేటీఎం బ్యాచ్ని ఏవిఎస్ గారు అడుగుతున్నట్లుగా ఈ మేము అయితే క్రియేట్ అయింది. జలగన్న, మేము మళ్ళీ అధికారంలోకి వస్తే వచ్చే 5 ఏళ్లలో పోలవరం పూర్తి చేస్తాం, మరి గడిచిన 5 ఏళ్లలో గాడిదలు ఏమైనా కాశారా సార్ అంటే, జగన్మోహన్ రెడ్డి గారు 2025 నాటికి పోలవరాన్ని పూర్తి చేస్తామంటూ మేనిఫెస్టోలో చెప్పినటువంటి నేపథ్యంలో, గడిచిన 5 ఏళ్లలో గాడిదలు ఏమైనా కాశారా సార్ పోలవరాన్ని పూర్తి చేయకుండా అంటూ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతూ ఉంది. నెక్స్ట్, షర్మిల గారి కామెంట్స్ని తీసుకొని, వైఎస్ఆర్ బ్రతుకుంటే జగనన్న ముఖం మీద ఉమ్మేసేవాడు అంటూ షర్మిల గారు చెప్పినట్లుగా, అలా చేస్తాడని తెలిసే హెలికాప్టర్ ఎక్కించా అంటూ వైసీపీ వాళ్ళు లేదా జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతుంది. నెక్స్ట్, పిఠాపురంలో వంగాగీత గారు నామినేషన్ వెనక్కి తీసుకుంటున్నారంటగా అంటూ
బ్రహ్మానందం గారు ఇటు గిరిబాబుకి అటు త్రిషాకి చెప్తున్నట్లుగా అతడులోని ఒక సీన్ని తీసుకొని ఈ మీమ్ని క్రియేట్ చేశారు. అయితే ఆయన అడిగిన క్వశ్చన్కి మళ్ళీ ఆయనే ట్విట్టర్లో టాకు అంటే పిఠాపురంలో వంగ గీత గారు నామినేషన్ వెనక్కి తీసుకుంటున్నారు అంటగా అంటూ అది ట్విట్టర్ టాకు అంటూ ఆయనే చెప్తున్నట్లుగా ఒక మీమ్ క్రియేట్ చేశారు. నెక్స్ట్ షర్మిల గారు మొన్న ఏజీ గారి మీద కొన్ని కమెంట్స్ చేసినటువంటి నేపథ్యంలో ఆ కామెంట్స్ని ఇతివృత్తంగా తీసుకొని ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఈ మీమ్ సారాంశం ఏంటనేది మనం ఒకసారి చూస్తే, సిబిఐ ఛార్జ్షీట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు చేర్చిన లాయర్కి ఏఏజీ పదవి ఎలా ఇచ్చావు జగనన్న అంటూ షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నట్లుగా, అది అట్ట అడుగు అంటూ అంటే ప్రేక్షకులు షర్మిల గారిని ఉద్దేశించి ఆవిడని ఎంకరేజ్ చేస్తున్నట్లుగా ఈ మీమ్ని అయితే క్రియేట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతుంది. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి పలు సందర్భాల్లో చేసినటువంటి వ్యాఖ్యలను ఇతివృత్తంగా తీసుకొని ఈ మీమ్ని అయితే క్రియేట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ఒక సందర్భంలో చెయ్యగలిగిందే చెప్పాను, చెప్పిందే చేశాను అంటూ ఒక సందర్భంలో చెప్పారు. అలాగే మరో సందర్భంలో ఒక రియల్ హీరోగా ప్రజల వద్దకు ఇప్పుడు వెళ్ళగలుగుతున్నాను అంటూ మరో సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఆ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ ఒక బుడ్డోడు, కానీ ప్రజలే నిన్ను విలన్లాగా చూసి రాళ్లతో కొడుతున్నారు అంటూ, నువ్వు చేయగలిగిందే చెప్పావు, చెప్పిందే చేశావు, ఒక రియల్ హీరోలాగా ప్రజల వద్దకు ఇప్పుడు వెళ్ళగలుగుతున్నావు అని చెప్తున్నావు, కానీ ప్రజలే నిన్ను విలన్లాగా చూసి రాళ్లతో కొడుతున్నాడు అంటూ బుడ్డోడు జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి ఒక కమెంట్ చేసినట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. నెక్స్ట్ అతడు సినిమాలోని ఒక సీన్ని తీసుకొని ఈ మీమ్ని అయితే క్రియేట్ చేశారు. ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ 270,000 కోట్లు పథకాల రూపంలో ఇచ్చానంటున్నాడు, 1,400,000 కోట్ల అప్పులో కేవలం 270,000 కోట్లు పంచితే మిగిలిన డబ్బు ఎటుపోయింది అంటూ ప్రకాష్ రాజ్ ప్రశ్నిస్తున్నట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. నెక్స్ట్ వైసీపీ పార్టీలోని ఆధిపత్య ధోరణి రాచరికాన్ని చూసి అందులో ఉండలేకపోయాను, వైసీపీలో వాతావరణం చూశాక ప్రజాసేవకు సరైన వేదిక కాదనిపించింది, అందుకే వెంటనే పార్టీని వీడాను అంటూ మాజీ క్రికెటర్ అంబాటి రాంబాబు గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని ఇతివృత్తంగా తీసుకుని ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. నెక్స్ట్ 2019లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేశాను అంటూ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి మాటలను ఇతివృత్తంగా తీసుకొని ఈ మీమ్ని క్రియేట్ చేశారు. మద్యపాన నిషేధం, పోలవరం, ప్రత్యేక హోదా, జాబ్ క్యాలెండరు, మెగా డిఎస్సి, సిపిఎస్, ఇవన్నీ నువ్వు ఇచ్చిన హామీలే కదా, అవి అమలయ్యాయా లేదా అన్నట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. నెక్స్ట్ ఏపీ యువత, 2019లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేశానన్నావు, ప్రత్యేక హోదా ఎక్కడుంది అంటూ ఏపీ యువత జగన్మోహన్ రెడ్డిని అడగ్గా, వెళ్ళి మీ నాన్నని అడుగు, నిన్న రాత్రి ఒక క్వార్టర్ వేసి ఉంటాడు అంటూ ఆంధ్రప్రదేశ్లో లభ్యమయ్యేటువంటి స్పెషల్ స్టేటస్ అనేటువంటి మద్యాన్ని ఉద్దేశించి ఈ మీమ్ని క్రియేట్ చేశారు. అంటే ఆంధ్రప్రదేశ్ యువత ఏమో రాష్ట్రానికి తీసుకొస్తా అన్నటువంటి ప్రత్యేక హోదా గురించి వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నట్లుగా, అయితే జగన్మోహన్ రెడ్డి వారిని తప్పుదోవ పట్టించేలా, వెళ్ళి మీ నాన్నని అడుగు, రాత్రి మీ నాన్న ఆ క్వార్టర్ వేసి ఉంటాడు అని, ఆ క్వార్టర్ పేరేమో స్పెషల్ స్టేటస్ అని వచ్చేలాగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. నెక్స్ట్ అమ్మఒడి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తానని చెప్పలేదేంటి జగన్న అంటూ రవితేజ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అడుగుతున్నట్లుగా, ఓహో ఒక్కరు మాత్రమే స్కూల్కి వెళ్ళాలి, మిగతా పిల్లలు పనికెళ్ళాలి అన్నమాట అంటూ రవితేజ గారే జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి కొన్ని మాట్లాడుతున్నట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఆడవారి చీరల గురించి మాట్లాడేవాడు అప్పట్లో ఢిల్లీని ఎదిరించాడు అంటే ఎలా నమ్మారా పేటీఎంస్ అంటూ ప్రభాస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నట్లుగా ఈ మీమ్ని అయితే క్రియేట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. అబౌట్ జగన్ రూల్ ఫస్ట్ ఇయర్ అంటూ, నీ పరిపాలన సూపర్ అన్న అంటూ ఫస్ట్ ఇయర్లో పరిపాలన బాగున్నట్లుగా, అబౌట్ జగన్ రూల్ నవ్వు, ఇదేం పాలన రా సైకో నా కొడక అంటూ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఈ మీమ్ని క్రియేట్ చేశారు. నెక్స్ట్ సజ్జలు అని పెట్టి ఈ మీమ్ని అయితే క్రియేట్ చేశారు. ఏంటి సీఎం గారు ఆలోచిస్తున్నారు అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి గారు సీఎం గారిని అడగడం, మావయ్య అంటే
జగన్మోహన్ రెడ్డి, నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది నేను మళ్ళీ గెలుస్తానా అంటూ జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి సమాధానం ఇచ్చినట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. నెక్స్ట్, కుట్లు బ్యాండేజ్తో నిన్నటి వరకు హడావుడి, ఈరోజు కనీసం కనబడిన గుర్తులు. నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి పెద్ద బ్యాండేజ్ వేసుకొని కనపడిన నేపథ్యంలో ఆ బ్యాండేజ్ తీయగానే మచ్చలు ఎలా మాయమయ్యాయి అనేది మాకు అర్థం కావట్లేదు అనే ఉద్దేశంతో ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలేమో, నువ్వు మనిషివి, పొట్టిగా ఉన్న ప్లాన్ మాత్రం చాలా పొడుగ్గా వేసేవన్న జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంటున్నట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఖాళీగా ఉన్న విశాల రత్నం సినిమా హాల్స్, కనీసం జగన్ ఫ్యాన్స్ కూడా నీ సినిమా చూడట్లేదు కదరా అంటూ, అంటే విశాల్ గారు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అవుతారంటూ కొన్ని కమెంట్స్ చేసినటువంటి నేపథ్యంలో విశాల్ గారిని టార్గెట్ చేస్తూ, నీ సినిమా థియేటర్లో ఖాళీగా ఉన్న సీట్లన్నీ, కనీసం జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్స్ కూడా నీ సినిమా చూడట్లేదు కదరా అంటూ విశాల్ గారిని ఉద్దేశించి ఈ మీమ్ క్రియేట్ చేశారు. నెక్స్ట్, జగన్మోహన్ రెడ్డి గాయాన్ని ఉద్దేశించి మీమ్ క్రియేట్ చేశారు. నిన్నటి వరకు 3 కుట్లు పడ్డాయన్నారు, ఈరోజు ఒక చిన్న గీత కూడా లేదు అంటూ జగన్మోహన్ రెడ్డి గాయాన్ని ఉద్దేశించి మీమ్ క్రియేట్ చేశారు. అప్పు చేసి పప్పు కూడు తిందాం మేనిఫెస్టోను వదిలేశా, నన్ను గెలిపించే బాధ్యత మీదే స్వామి అంటూ జగన్మోహన్ రెడ్డి ఏడుకొండల వారిని అడుగుతున్నట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. నెక్స్ట్, బ్యాండేజ్ తీసేసిన జగన్ రెడ్డి, వావ్ గాయంతో పాటు మచ్చ కూడా మాయమైంది, వాటే మెడికల్ మిరాకల్ అంటూ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి మెగాస్టార్ చిరంజీవి గారు కొన్ని కమెంట్స్ చేస్తున్నట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఒకటి గుర్తుపెట్టుకోండి అంటూ జగపతి బాబు చెప్తున్నట్లుగా, గాలికి వచ్చిన పార్టీ గాలికే కొట్టుకుపోతుంది అంటూ ఒక పార్టీని ఉద్దేశించి జగపతి బాబు గారు చేసినటువంటి కమెంట్స్ని ఒక మీమ్గా క్రియేట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతూ ఉంది. ఇవి ఈరోజు మీమ్స్. ఇటువంటి మరెన్నో మీమ్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.